చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ 40 ఏళ్లు రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన చంద్రబాబును అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, 2024లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో అబ్బు రమేష్ నాయుడు, డాక్టర్ కాజమియా, ఎంబీబీ బాబు, పులిమి సుధాకర్ రెడ్డి, వివేక, మాజీ సర్పంచ్ షేక్ సందాని భాష, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి మేము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని చెప్పే పరిస్థితి వస్తే వేల సంఖ్యలో వచ్చేటువంటి ఆ జన ప్రభంజనం, ఇక యువకళం పాదయాత్ర, నారా లోకేష్ గారు చిన్నవాడైనా ఎంతో రాజకీయ పరిణితి చెంది భవిష్యత్ రాజకీయాల్లో తన వంతు పాత్రని యువతకి ఒక దార్శనికుడిగా నిలబడడానికి ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా 100,000 సంఖ్యలో ప్రజలు ముందుకొచ్చి, ప్రజలంటే మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రజలే కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళంతా జిల్లా కలెక్టర్ తీసుకొని వస్తే బస్సులు పెట్టి దానికి వచ్చేవాడు. పొదుపు గ్రూప్ మహిళల్లో లేకుంటే ఉపాధి హామీ చేసే కూలీల్లో చెదురుబదురుగా ఆ పార్టీ అభిమానులను జిల్లా కలెక్టర్లు స్వయంగా బస్సులు పెట్టి తోలుకొస్తే ఈ పరదాల మాంత్రికుడు పరదాల మధ్య వచ్చి ఆయన ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయి, ఇది ముఖ్యమంత్రి గారు ఇవాళ చేస్తున్నటువంటి మరి దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. స్వచ్ఛందంగా వేల సంఖ్యలో వచ్చేటువంటి ప్రజలు ఒకవైపు ఉంటే అధికారుల చేత బస్సుల్లో తీసుకొచ్చి సభలు నింపుకొని ఉపన్యాసం చెప్పి పరదాల మాటనే తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రభుత్వ అధినేత ఒకవై, ఇది వ్యత్యాసం గమనించండి. అసలు మరి ఇంతటి ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత ఏ కలెక్టర్ కూడా జనాభాని ముఖ్యమంత్రి సభలకు తోలడు, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ తోలకాల పెట్టుబడులు ఉండవు, అప్పుడు వీళ్ళకి మనుషులు ఉండరు, మనుషులు దొరకరు. అయితే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో ఇవాళ వచ్చేటువంటి జనాభా పార్టీ మీద నమ్మకంతో, నాయకత్వం మీద విశ్వాసంతో, అధికార పక్షం మీద ఉన్నటువంటి కోపంతో ఇవాళ వేల సంఖ్యలో వస్తుంటే వాళ్ళని అడ్డుకునేదానికి శక్తి లేదు. స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళు ముందుకి, వాళ్ళకేం బస్సులు పెట్టట్లేదు, వాళ్ళకేం వ్యాన్లు లారీలు పెట్టట్లేదు. స్వచ్ఛందంగా పార్టీ నాయకత్వానికి, పార్టీ నియమావళికి బద్దులై వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్నదాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే మొదలు పెడదాం, ఒక తప్పుడు కేసుని తయారు చేసి ఆ తప్పుడు కేసులో 36 మందిని విచారించిన సిబిఐ 2.5 సంవత్సరాల కాలం దాటి ఇంకా 37వ పేరుగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు. ఇదంతా రాజకీయ కక్షపూరితమైనటువంటి పరిస్థితుల్లో చేసిందే తప్ప ఇందులో ఏ వాస్తవం లేదు. అనేక సందర్భాల్లో అనేక మీడియాల్లో పెద్దలు చాలా వివరాలు చెప్పారు ఈ కేసుల గురించి. ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి కనీసం అందులో సంబంధం లేనటువంటి కేసు, ముఖ్యమంత్రిగా అనేక శాఖలకి
ఆదేశాలు ఇస్తూ ఉంటారు, పనులు చేయమంటూ ఉంటారు. చెప్పిన శాఖ అంతా కూడా ముడుపులు చెల్లించే పని అయితే ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణానికి హాని ఉంది, ఆయన ప్రాణానికి రక్షణ లేదు. ఆయన సతీమణి, ఆయన భార్య భువనేశ్వరి గారు జైల్లోకి వెళ్ళి చూసొచ్చి కనీస భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఆయన్ని లోపల పెట్టున్నారు. మరి వేరే రకంగా ఆయనకి మార్పు చేయండి, ఆయనకు భద్రత కావాలి. ఎందుకంటే మీరు గమనిస్తే ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఆ కార్యక్రమం ఆ యొక్క భద్రత కలిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మామూలు రాష్ట్ర పోలీసులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులు ఆయన్ని కాపాడలేవు, ఆయన్ని రక్షించలేవు. గతంలోనే ఆయన మీద నక్సలైట్ల దాడి జరిగింది. ఇవాళ రాజకీయంగా కూడా అనేక దాడులు ఎదుర్కొంటున్నాడు. సభలు పెడితే అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి రాళ్ళు వేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా గాయపడుతున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జి సెక్యూరిటీ ఇచ్చింది. ఈ ఎన్ఎస్జి సెక్యూరిటీ చెబుతూ వస్తూ ఉన్నారు. అలాగే వారాహయాత్ర పేరుతో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రతో ఆయన ముందుకొస్తూ గడిచిన ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఎండగడుతూ ఆయన వారాహయాత్ర శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఆయన చేస్తూ వస్తున్నారు. వీళ్ళిద్దరి కన్నా చిన్నవాడు రేపటి తరానికి దిశ దశ నిర్దేశం చేస్తాము, యువతకు భరోసా కల్పిస్తాము అని చెప్పి రేపటి పౌరులకి ఒక భద్రత కల్పించడానికి యువగళం పాదయాత్ర. యువగళం పాదయాత్రతో ఆ యువగళం పాదయాత్ర శ్రీ నారా లోకేష్ గారు ఇప్పటికే 2800 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఇంకా 1200 కిలోమీటర్లు పూర్తి చేయాల్సింది ఉంది. ఎవరి మటుకు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో భవిష్యత్తుకు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఆయన సభలకు, ఆయన సమావేశాలకు ఊహించనంత స్థాయిలో జనం విపరీతంగా వస్తున్నారు. 100ల సంఖ్యలో కాదు, 1000ల సంఖ్యలో వస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో పెట్టిన. అలాగే పవన్ కళ్యాణ్ గారు రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి